రుద్రంగి మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి జాతర ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిగోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ గోలి మోహన్ కు గంగపుత్ర సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ గోలి మోహన్ గారికి ఇక్కడికి వచ్చి మనకు 3 క్వింటాల బియ్యం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గంగపుత్ర సంఘం తరఫున వెళ్ళి వారికి 20 ఆయుధాలకి ఆ దేవుని కరుణించాలని కోరుకుంటున్నాను. రుద్రంగి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకి నన్ను ఆహ్వానించినటువంటి ఈ గంగపుత్ర సంఘ సభ్యులకు మరియు ఆలయంలోని మిత్రులకి మరియు గ్రామ ప్రజలకి గ్రామ సర్పంచ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ లక్ష్మీనరసింహ స్వామి అంటేనే ఒక ఉగ్రరూపం, అలాంటి ఉగ్రరూపం ఉన్నటువంటి స్వామికి, మతం కాంటి ఉగ్రరూపం ఉన్నటువంటి స్వామికి మన మీద కరుణ కడాపక్ష ఉండాలని, మనందరం కూడా ఆయువు ఆయుధాలతో చల్లగా ఉండి మంచి పంటలు పట్టి మన రైతులు కూడా మంచి పంటలతోని సంపదతోని ఉండాలని ఆ స్వామివారి కుటుంబాన్ని కోరుకుంటూ, ముఖ్యంగా నేను ఈ రుద్రం కాకుండా యువతను కాపాడుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు వేకనాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత యువతీ యువకులందరినీ కూడా యువత ఊర్లో కాదు ఉద్యోగంలో ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, వారు కూడా అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్ళి ఉన్నతమైన చోటకి వెళ్ళాలంటే ఒక మహాసంకల్పంతో వేములంపడ నియోజకవర్గం 120 గ్రామాలను నేను ఈరోజు తిరగడం జరుగుతుంది. యువతలకు యువతీయులకు తెలిపేది ఏంటంటే మనము కూడా ఆర్థికంగా ఉండాలంటే చదవాలి, ఆ చదువు ద్వారా మాత్రమే ఉద్యోగం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా నాకు సహకరిస్తూ నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటూ, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా నాకు సహకరిస్తూ నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ గంగపుత్ర సంఘానికి నా వంతు సహకారాన్ని ఎల్లవేళ అందిస్తాను, మిమ్మల్ని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటానని కోరుకుంటూ, మరొకసారి గ్రామానికి రావడం జరుగుతుంది. ఆ రోజు కూడా మనం ఎలా ముందుకెళ్ళాలని చెప్తాను. మీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాను, మీరు తోడుగా ఉంటారని మరొకసారి మాటిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు.